ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో ఆయంకు సంబంధించి మీకున్నటువంటి సందేహాలు, అదేవిధంగా ఆయంకు సంబంధించి గణితంలో ధనము రుణము తర్వాత ఆదాయము తత్వము వారము వర్ణము అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా మీకున్నటువంటి సందేహాలు, చాలామందికి ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే ఆయం గణితం సంబంధించి ఈ ఒక్క సూత్రాలైనా వేరే వేరే విధి విధానాలు వేరే వేరే ప్లేసుల్లో వాడేటువంటి సూత్రాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆయం గణితములకు సంబంధించినటువంటి సూత్రాలు అనేవి పాటించడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే మన వాస్తు శాస్త్రానికి సంబంధించి జ్యోతిష శాస్త్రానికి సంబంధించి 18 మంది నుంచి 25 మంది ఋషులు ఈ శాస్త్రాలను డెవలప్మెంట్ చేయడము, వాటికి సంబంధించినటువంటి విషయాలను చెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఋషికి సంబంధించినటువంటి సూత్రాలను పాటించడం జరుగుతుంది. అందులో మరి ముఖ్యంగా ఆయం గణితములకు సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు ఏమవుతాయంటే వేరియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఫైనల్గా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, ఫలితం అందరూ చెప్పినా కూడా ఏది చెప్పినా కూడా ఒకటే, కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గృహ ఆయుష్కు సంబంధించి మనం తీసుకున్నటువంటి క్యాలిక్యులేషన్ ఇది, క్షేత్రపదం ఇంటూ 9 డివైడెడ్ బై 120. కానీ కొంతమంది ఏం చేస్తారంటే క్షేత్రపదం తీసుకోరు, పొడవు ఇంటూ 9 డివైడెడ్ బై 120 తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే క్షేత్రపదము తీసుకోరు, తర్వాత ఈ 9 తీసుకోరు, డైరెక్ట్గా పొడవు డివైడెడ్ బై 120 చేస్తారు. కొంతమంది క్షేత్రపదం మాత్రమే తీసుకుంటారు, డివైడెడ్ బై 120 చేస్తారు, ఈ ఇంటూ 9 ఉండదు. ఇటువంటి సందర్భాలు చాలా మీకు తారసపడటం అనేది చాలా కామను కామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే వారి యొక్క ఫార్ములా ప్రకారం రిమైండర్ ఏమొచ్చింది అనేది మాత్రమే అర్థం చేసుకోవాలి. మన యొక్క ఫార్ములా ప్రకారం ఆయుష్ వచ్చేసి 81 సంవత్సరాల 6 నెలలు వచ్చింది. వాళ్ళ గణితం ప్రకారం గణితం చేసినప్పుడు ఆయుష్ ఎంత వచ్చింది అనేది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. తప్పితే వాళ్ళు ఎందుకు అలా ఫాలో అయ్యారు, వీళ్ళు ఎందుకు ఇలా ఫాలో అయ్యారు అనేటువంటి అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఆయమునకు సంబంధించి కూడా నేను క్షేత్రపదం ఇంటూ 9 డివైడెడ్ బై 8 తీసుకోవడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే క్షేత్రపదం బదులు పొడవు ఇంటూ 3 డివైడెడ్ బై 8 తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ గణితానికి సంబంధించి దానికి మనం ఏం చేయలేం. కానీ ఫలితం మనకెంత వచ్చింది అనేది మాత్రం మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి ఫలితం వచ్చేసి 1.5 ధ్వజాయం రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో ఈ ఆయంకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ రాంగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఆయంకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ మీరు కరెక్ట్ చేసుకోండి. ఇది ఆయంకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్. వారి యొక్క గణితం ప్రకారం చూసుకున్నప్పుడు రిమైండర్ ఏమొచ్చింది, ఆయం ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఆలోచిస్తే ఎవరు ఏ ఆయమైనటువంటి ఫాలో అయినా లేదంటే ఏ గణితం ఫాలో అయినా కూడా రిమైండర్ ఏమొచ్చింది, ఫలితం ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం ద్వారా మీకు అది ఫాలో అయినా ఇది ఫాలో అయినా ఏది ఫాలో అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే ఆయమునకు సంబంధించి సార్ ఇంటూ 9 డివైడెడ్ బై 120 లేదంటే ఇవన్నీ ఏంటి సార్, క్షేత్రపదం తర్వాత ఇవి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది అడగడం జరిగింది. ఇక్కడ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను, అన్ని చెప్పడానికి ఇక్కడ నాకు సమయం లేదు. మీకు తర్వాత అన్ని విషయాలు కూడా మీకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్లైండ్గా ఫాలో అవ్వడం అనేది మంచిది. ఫార్ములా ఏంటి, ఫలితం ఏంటి, ఫలితం యొక్క రిజల్ట్ ఏంటి, ఇవి మాత్రం మనం చూసుకోవాలి. ఇక్కడ మాత్రం మీకు ఒక 2-3 అంశాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గృహ ఆయుర్దాయానికి సంబంధించి క్షేత్రపదము ఇంటూ 9 అని అంటే మానవునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ చేసేటువంటి 9 గ్రహాలు డివైడెడ్ బై 120 అంటే వాటి యొక్క టైం స్పాన్ లేదంటే ఒక హ్యూమన్ లైఫ్ యొక్క టైం స్పాన్, కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ అనేది ఉండడం జరిగింది. ఆయము మరియు దిక్పతికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే 9 డివైడెడ్ బై 8 అంటే ఇక్కడ 9 వచ్చేసి మానవుని యొక్క నవద్వారములు లేదంటే నవ రంధ్రములకు సంబంధించినటువంటి విషయంగా పరిగణించారు. అదేవిధంగా 8 వచ్చేసి అష్ట దిక్పాలకులకు సంబంధించి అష్ట ఆయములకు సంబంధించినటువంటి విషయంగా పరిగణించారు. ధనం వచ్చేసరికి ఇంటూ 8 అంటే ఒక మనిషి అనుభవించేటువంటి అష్ట ఐశ్వర్యాలు, తర్వాత డివైడెడ్ బై 12 అంటే ఒక మనిషి అతను సంపాదించేటువంటి లేదంటే దాచిపెట్టుకునేటువంటి 12 రకాలైనటువంటి ధనములు, తర్వాత రుణం వచ్చేసరికి 3 అంటే దాదాపుగా కూడా మనకి మానవ శరీరంలో 3 నాడులు ఉండడం జరుగుతుంది, ఆ 3 నాడులకు సంబంధించి, తర్వాత రుణం వచ్చేసరికి 8 రకాలైనటువంటి రుణములు ఉండడం మనకి జరుగుతుంది. అవి పితృ రుణము, మాతృ రుణము, గురు రుణము, దేవ రుణము, ఇట్లా కొన్ని రుణములు ఉంటాయి.
అలా ఈ విధంగా ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ కు సంబంధించి ప్రతి ఒక్క అంశములకు సంబంధించి కొన్ని అర్థాలు ఉంటాయి. అన్ని మనకి తెలియాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. కానీ సూత్రంని మీరు ఫాలో అవ్వండి, ఫలితమును ఫాలో అవ్వండి, ఫలితం యొక్క రిజల్ట్ను ఫాలో అవ్వండి చాలు. తర్వాత ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాల్ చేసి ఈ దాదాపుగా మళ్ళీ మళ్ళీ వీళ్ళు కాల్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే పాయింట్స్ ఎందుకు తీసుకుంటున్నారు, పాయింట్ తర్వాత డిస్మల్స్ ఎందుకు తీసుకుంటున్నారు, ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ఇంచెస్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా పొడవులు వెడల్పులు అడుగుల్లోనే నిర్మాణం చేయాలని లేదు, కొంతమంది అంగుళాల్లో చేస్తారు. అటువంటి సందర్భంలో అంగుళాల్లో క్యాలిక్యులేషన్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఆ ఒక్క కారణం చేతనే నేను ఇక్కడ అంగుళాల్లో మీకు క్యాలిక్యులేషన్ చూపించడం జరుగుతుంది. తర్వాత క్షేత్ర పదము పాయింట్ తర్వాత డెసిమల్స్ కూడా కన్సిడర్ చేసి ఎందుకు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగారు. కొంతమంది సిద్ధాంతులు ఏం చేస్తున్నారంటే పొడవు వెడల్పు ఇదే ఉంటుంది, ఫైనల్గా వచ్చినటువంటి క్షేత్ర పదము పాయింట్ తర్వాత డెసిమల్స్ వస్తే ఆ డెసిమల్స్ తీసేసి ఓన్లీ ఈ 129కి మాత్రమే గణితం చేస్తున్నారు. కానీ పొడవు వెడల్పు మాత్రం నిర్మాణంలో ఇదే ఉంటుంది. అటువంటి సందర్భంలో పాయింట్ తర్వాత డెసిమల్స్ మనం కన్సిడర్ చేయకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆయంలో గణితంలో అన్ని పాయింట్స్ ఎలా మారిపోతాయి అనేటువంటి విషయం మీకు అర్థం కావాలని చెప్పేసి నేను పాయింట్ తర్వాత డెసిమల్తో సహా మీకు క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయం. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓవరాల్గా ఈ ఆయంకు సంబంధించి క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత ఏవి కరెక్ట్గా వచ్చాయి, ఏవి తప్పు వచ్చాయి, వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలనేటువంటి ఇంకొక కంప్లీట్ వీడియో కూడా చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోతే ధనము, ఇక్కడ మనకి ధనముకు సంబంధించి క్యాలిక్యులేషన్ ఇది ఫైనల్గా మనకు వచ్చినటువంటి రిమైండరు 0.4 అంటే 4 పైసలు. రుణం వచ్చేసి 3.15 అంటే 3 రూపాయల 15 పైసలు ఖర్చు ఉండడం జరిగింది. ధనం కంటే రుణం ఎక్కువగా ఉండకూడదు, కానీ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో ధనం కంటే రుణం ఎక్కువ ఉండింది. తర్వాత వీడియోలో దీన్ని ఏ విధంగా సరి చేసుకోవాలనేటువంటి విషయం కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఓవరాల్గా 2 రూపాయల 75 పైసలు ఖర్చు ఉంది, అంటే మైనస్లో ఉండడం జరిగింది. తర్వాత వారంకి సంబంధించి క్యాలిక్యులేషన్కి సంబంధించి చూద్దాము. వారానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్లో మనకి 6.5 రిమైండర్ రావడం జరిగింది. ఈ 6.5 రిమైండర్ మనకి శుక్రవారంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వారం మొత్తం 7 రిమైండర్ వచ్చిన దాన్ని బట్టి మీరు వీటిని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటిలో ఆదివారము, మంగళవారము, శనివారము ఈ 3 కూడా రావడానికి వీల్లేదు, ఇవి మంచి ఫలితాలను ఇవ్వవు. అదేవిధంగా గృహ యొక్క తత్వము, గృహం యొక్క తత్వానికి సంబంధించి పంచతత్వాలు ఏవైతే ఉంటాయో అవే అయితే ఎప్పుడు కూడా ఒక నిర్మాణానికి భూమి యొక్క తత్వాన్ని మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గృహతత్వము మనకు వచ్చేసి రిమైండర్ 2.15 వచ్చింది. ఈ 2.15 అంటే జలతత్వము. అయితే కొన్ని సందర్భాల్లో జలతత్వము ఆకాశతత్వాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో క్యాలిక్యులేషన్లో అగ్నితత్వము వాయుతత్వానికి సంబంధించినటువంటి రిమైండరు రాకుండా చూసుకోవాలి. తర్వాత వర్ణంకు సంబంధించి చాతుర్వర్ణం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి వర్ణము ఎప్పుడూ కూడా వ్యక్తి యొక్క స్వభావాన్ని, వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి, వ్యక్తి యొక్క చేసేటువంటి పనిని బట్టి మాత్రమే నిర్ణయించబడడం జరిగింది తప్పితే కులాలకు సంబంధించినటువంటి విషయం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ వర్ణాలకు సంబంధించి పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయం గణితంలో వీటిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ మీకు క్యాలిక్యులేషన్కి సంబంధించి మీకు తెలియాలి అన్నటువంటి ఒకే ఒక కారణం చేత మీకు విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ చెప్పడం మాత్రమే జరుగుతుంది. దృష్టిలో పెట్టుకోగలరు దీన్ని కూడా. ఇక్కడ వర్ణంలో వచ్చేసరికి బ్రాహ్మణ వర్ణము సాత్వికమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళని బ్రాహ్మణ వర్ణంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా కష్టపడకుండా ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి బుద్ధిని మాత్రం ఉపయోగించే వాళ్ళు, వాక్కును మాత్రం ఉపయోగించే వాళ్ళని బ్రాహ్మణులుగా, డివోషనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం బ్రాహ్మణ వర్ణంగా ఇక్కడ చెప్పబడడం జరిగింది. ఎవరైనా ఒక క్షూద్ర కులంలో పుట్టినటువంటి వ్యక్తి వేదాలను పఠించేసేసి అతను డివోషనల్గా ఉంటే అతను బ్రాహ్మణ వర్ణం కిందనే గుర్తించబడడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్షత్రియ వర్ణం అంటే మనకి ఒక వ్యక్తికి సంబంధించి ఒక సమాజాన్ని అతను కృషి చేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ పాలిస్తున్నాడు అని అంటే అతను క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు, రాజులు, రాజకీయ నాయకులు వీళ్ళు. ఎవరైనా మిగిలిన వర్గాలకు సంబంధించి లేదంటే మిగిలిన కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఏరియాని, ఒక నియోజకవర్గాన్ని ఏలుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు క్షత్రియ వర్ణంగా పరిగణింపబడతారు. అలాగే వైశ్యులు, వైశ్యులు వ్యాపారాన్ని, బుద్ధిని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మిగిలిన కులాల్లో ఎవరైనా సరే వ్యాపారం చేస్తూ బుద్ధిని ఉపయోగిస్తే వాళ్ళు కూడా వైశ్య వర్ణం కింద వారిగానే చెప్పబడతారు. అదేవిధంగా శూద్రులు, మిగిలిన వర్ణం వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు,
వాళ్ళు పుట్టినటువంటి కులం అదే అయినప్పటికీ వాళ్ళు చేసేటువంటి పని కష్టపడుతూ చేసేటువంటి పని అనుకోండి, ఎక్కువగా కష్టపడుతూ